నమస్తే, ఖమ్మం టీవీ న్యూస్కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ఖమ్మం గాంధీ చౌక్లోని వరప్రదాత షిర్డి సాయి మందిరంలో వైశాఖ మాసాన్ని పురస్కరించుకొని వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా బాబాను పంచామృతాలతో అభిషేకించి అలంకరణలు చేశారు. అనంతరం లక్ష మల్లెపూలతో అర్చనను కన్నుల పండుగగా నిర్వహించారు. బాబాను వందలాది మంది భక్తులు దర్శించుకొని పూలాభిషేకంలో భాగస్వామ్యం అయ్యారు. ఈ సందర్భంగా మందిరం అధ్యక్షులు వేములపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడారు. బాబా ఆదేశానుసారం బహుముఖ కార్యక్రమాలు జరుపుతున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో అత్యంత నియమనిష్ఠలతో నిర్వహించినట్లు ఆలయం ఆయన పేర్కొన్నారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. ఓం సాయిరామ్. గాంధీ చౌక్లో వేయించేసినటువంటి శ్రీ వరప్రదాత స్టేడియం సాయి మందిరంలో వైశాఖ మాసాన్ని పునస్కరించుకొని ఈరోజు గురువారం లక్ష మల్లెపూలతోటి బాబావారికి అర్చన చేయాలని తలంచి సోమవారం నాడు ఈ కార్యక్రమాన్ని మేము అనుకున్నాం. ప్రతి కార్యక్రమాన్ని ఈరోజు గురువారం వైశాఖ మాసం బాబావారికి లక్ష పూలు అనుకొని 2 లక్షల పూలు తెప్పించాము. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి అర్చనా కార్యక్రమం పూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత భక్తులచే బాబావారికి అభిషేకం చేయడం జరుగుతుంది. ఇది ఈ సంవత్సరమే ప్రప్రథమంగా మేము స్టార్ట్ చేశాము. ఎందుకో అలా మనసులో పడ్డది, వెంబడే స్టార్ట్ చేశాము. ఇటువంటి కార్యక్రమాలు బాబావారు మమ్మల్ని ఇంకా ముందు మంచిగా చేయిస్తూ మా అందరినీ కాపాడుతున్నారని, ఇక్కడికి వచ్చే భక్తులందరినీ కాపాడుతున్నారని కోరుకుంటూ ఈ ఆలయ చైర్మన్ వేమపల్లి వెంకటేశ్వరరావు నమస్కారం.